హైదరాబాద్ లోని రాయదుర్గం కేవ్ పబ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పబ్ లో సైకడిక్ డ్రగ్స్ పార్టీ జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. వీకెండ్ మత్తులో తేలటానికి పార్టీ నిర్వహించినట్టుగా తేల్చారు. దోమా నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయించినట్టుగా నిర్ధారించారు. పట్టుబడిన వారంతా డీజే గౌరవ్ తో టచ్ లో ఉన్నట్టుగా గుర్తించారు. ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, ప్రస్తుతం ఎక్కడున్నారు మీరు? ఎందుకంటే ప్రతిసారి పట్టుబడుతూనే ఉన్నారు డ్రగ్స్ విషయంలో. సో నార్కోటిక్స్ పోలీసులు కానీ ఎస్ఓటీ పోలీసులు కానీ నిఘా ఉంచుతున్నారు. అయినా ఇది ఎందుకు ఈ పార్టీలు తరచూ జరుగుతున్నాయి? అంటే ఏమి చేయరనా, లేకపోతే చట్టాలు గట్టిగా లేవనా? ఏం జరుగుతోంది? ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, హైదరాబాద్లో మనం చూస్తే డ్రగ్స్ పార్టీలు వారంలో ఒకటి ఏదో ఒకటి దొరుకుతూనే ఉంది. అయితే మీరు అన్నట్టు చట్టాలు గట్టిగా ఉండాలి, అలాగే తల్లిదండ్రుల జాగ్రత్త, తల్లిదండ్రుల ఇవన్నీ కూడా పరిరక్షణ కూడా సరిగా ఉండాలి. లేకపోతే యువత మొత్తం కూడా ఈ డ్రగ్స్ బారిన పడుతున్నారు. ఇప్పటికే యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎక్కడికక్కడ కూడా పనిచేస్తుంది, టీమ్స్ ఫామ్ చేస్తున్నారు, అయినా నిఘా పెంచారు. అయినప్పటికీ కూడా డ్రగ్స్ పార్టీలు జరుగుతూనే ఉన్నాయి. అయితే నిన్న రాత్రి ఆదివారం వీకెండ్ శనివారం వీకెండ్ పార్టీ కూడా రాయదుర్గంలోని కేవ్ పబ్లో జరిగింది. అక్కడ ముఖ్యంగా డీజే గౌరవ్ గోవా నుంచి వస్తుంటాడు. అతను దేశంలో వివిధ ప్లేసెస్లలో ఈ సైకడిక్ట్ అనేటువంటి పార్టీ నిర్వహిస్తుంటాడు. ఈ సైకడిక్ట్ పార్టీ అందులో పాల్గొనాలంటే యువత ఈ డ్రగ్స్ తీసుకుంటే ఆ సౌండ్ను వాళ్ళు భరించగలరు. అంటే దాదాపు 80 డెసిబెల్స్ సౌండ్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఆ సౌండ్ భరించాలంటే డ్రగ్స్లో మత్తులో మునిగితే కానీ ఆ ఎంత సౌండ్ వస్తుంది, ఎలా డ్యాన్స్ చేస్తున్నాము అనేటువంటిది ఏది ఒళ్ళు మరిచి ఈ డ్యాన్స్ చేస్తుంటారు. సో ఆ మత్తులో తేలడానికి నిన్న దాదాపు 55 మంది యువతీ యువకులంతా కూడా ఆ కేవ్ పబ్లో ఈ పార్టీలో పాల్గొన్నారు. అయితే ఇన్స్టాగ్రామ్లో ఈ డీజే గౌరవ్ ఇది పోస్ట్ చేస్తాడు, ఇలా పార్టీ జరుగుతుంది, సైకడిక్ట్ పార్టీ, అలాగే ట్రాన్స్ ఈ పార్టీ జరుగుతుందని చెప్పి పోస్ట్ చేయగానే వాళ్ళందరూ కూడా టికెట్స్ బుకింగ్ చేసుకొని వెళ్ళి కూడా పార్టీలో పాల్గొంటారు. అయితే ఈ పార్టీ ఎలక్ట్రానిక్ పార్టీ అంటేనే అక్కడ డ్రగ్స్ ఖచ్చితంగా ఉంటాయని సమాచారంతో పోలీసులు వెళ్ళి చూడగా టెస్ట్ చేయగా దాదాపు 26 మంది డ్రగ్స్ పాజిటివ్గా తేలారు. వాళ్ళందరూ కూడా రాయదుర్గం పిఎస్ల పోలీసులు అదుపులో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించున్నారు. అక్కడ బ్లడ్ టెస్టులు ఇవన్నీ కూడా చేయనున్నారు. వారికి పాజిటివ్ ఆల్రెడీ వచ్చింది, కానీ ఇంకా అయితే దాన్ని ప్రూవ్ చేయాలంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఈ బ్లడ్ టెస్ట్ ఈ హాస్పిటల్లో కూడా చేయాలి కాబట్టి మళ్ళీ ఇప్పుడు దానికోసం ప్రయత్నిస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఇక్కడ డీజే గౌరవ్ దేశవ్యాప్తంగా ఈ ఎలక్ట్రానిక్ పార్టీస్ ఈ సైకడిక్ పార్టీస్ నిర్వహిస్తుంటాడు. అలాగే ఆ గోవా నుంచే డ్రగ్స్ కూడా సప్లై చేస్తుంటాడు. ఇప్పటికే డ్రగ్స్ పెడ్లర్స్ను గోవా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిని కట్టడి చేస్తున్నప్పటికీ కూడా ఏదో విధంగా అటు బస్సులో కావచ్చు ఎక్కడి నుంచో వస్తున్నారు, ఈ డ్రగ్స్ తెస్తూనే ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా నిన్న రాత్రి 26 మందిలో చాలామంది కూడా ఇక్కడ సైబరాబాద్ పరిధిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, చిన్న చిన్న కంపెనీలలో వెబ్ డిజైనింగ్ ఇట్లా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వీళ్ళంతా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళంతా వారాంతం వస్తే చాలు ఈ డ్రగ్స్ మత్తులో మునిగి తేలాలి అనేటువంటి ఒక దాంట్లో పడిపోయారు. వాళ్ళంతా డ్రగ్స్ మత్తులో మునిగి తేలుతున్నారు. సో ఇప్పటికైనా తల్లిదండ్రుల పరిరక్షణ ఉండాలి, అటు పోలీసుల నిఘా ఉన్నప్పటికీ కూడా మనవంత బాధ్యతగా మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేటువంటి చూడాలని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. సో మరి కాసేపట్లో 26 మందిని వైద్య పరీక్షకు తేలున్నారు. ముఖ్యంగా పబ్ ఓనర్స్ మీద కూడా కేసు నమోదు చేశారు. వాళ్ళ పబ్లలో ఎటువంటి పార్టీలు జరుగుతున్నాయని చూడాలి, లేకపోతే లైసెన్స్ తీసి కూడా చేసి ఇంకా తదుపరి చర్యలు కూడా తీసుకుంటామంటున్నారు. అలాగే డీజే గౌరవ్ను కూడా విచారించి డీజే గౌరవ్కు ఎవరో డ్రగ్స్ సప్లై చేస్తున్నారనేది కూడా విచారిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. రైట్, ఇప్పుడు ఎవరైతే డ్రగ్స్ తీసుకుని ఇప్పుడు పరీక్షల నిమిత్తం హాస్పిటల్ వద్ద ఉన్నారో, ఉస్మానియా వద్ద, వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వచ్చారా, వాళ్ళ ఇంటికి సమాచారం అందించారా? అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తారు, కానీ ఇక్కడ అరెస్ట్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా పోలీసులు వాళ్ళ ఫార్మాట్ ఉంటుందో వాళ్ళు వైద్య పరీక్షకు తరలించడం, ఆ తర్వాత వీళ్ళను కేవలం అక్కడ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నారు కాబట్టి బాధితులుగానే పరిగణించాల్సి వస్తుంది. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళను ఫస్ట్ టైం దొరికారు కాబట్టి వీళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పిస్తారు, వాళ్ళ పేరెంట్స్ని పిలిపిస్తారు, పేరెంట్స్ సమక్షంలో వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఒక కౌన్సిలింగ్ సెంటర్కి పంపిస్తారు. మళ్ళీ ఒకసారి డ్రగ్స్లు దొరికితే మాత్రం ఆ తర్వాత కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్తున్నారు పోలీసులు. కానీ ఇలా ఒకసారి డ్రగ్స్ దొరికాక వాళ్ళకు నోటీసులు ఇచ్చి పంపించేయడం, వాళ్ళు కేవలం బాధితులుగా పరిగణించడం వల్ల ఈ డ్రగ్స్ తీసుకునే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒకసారి దొరికినా కూడా మళ్ళీ వదిలేస్తారులే అనేటువంటి ఒక వాళ్ళకి భావన కూడా పెరిగిపోయింది కాబట్టి ఇంకా ఎక్కువగా కఠిన చర్యలు తీసుకుంటే తప్ప, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే తప్ప ఈ డ్రగ్స్ కేసులు అనేటువంటి తగ్గుతాయని చెప్పి చాలామంది అంటున్నారు. మరి ఈరోజు కూడా 26 మందిలో అంతా కూడా యువత ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత యాజ్ పర్ ప్రొసీజర్ వాళ్ళకు ఎట్లా శిక్షలు ఇవ్వాలి, ఎట్లా నోటీసులు ఇవ్వాలనేటువంటిది చెప్తామంటున్నారు. All right, Sai Kiran, thanks for the inputs.